హాయ్ బ్రో, అందరికీ హాయ్ మామ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అందరికీ మోస్ట్ యూజ్ఫుల్ వీడియో అనమాట ఇది. ఎవరికైతే ఫ్యూచర్లో ల్యాప్టాప్స్ ఆడతారో, పీసీలో ఆడతారో వాళ్ళందరికీ, ఎవరైతే ఫ్రీ ఫైర్ ల్యాప్టాప్లో ఆడాలనుకుంటున్నారో, ఎవరైతే పీసీలో ఆడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియో అనమాట. వాళ్ళందరూ మన వాళ్ళు అడుగుతున్నారు, మన సబ్స్క్రైబర్స్, అన్న ఎలా ఆడాలి గేమ్ ల్యాప్టాప్లో, ఎలా కీ మ్యాపింగ్ సెట్ చేసుకోవాలి, ఎలా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఏదైతే బాగుంటుంది సాఫ్ట్వేర్ ఫ్రీ ఫైర్ ఆడటానికి, ఈ వీడియో చేయమన్నారు. సో అందుకే చేస్తున్నా. ప్లీజ్ మామ, మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ కూడా కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ ఫ్యూచర్లో అయినా వాళ్ళకి యూజ్ అయ్యింది. ఎవరైతే కొత్తగా ల్యాప్టాప్లు ఉంటాయి కదా, ఇప్పుడు అందరికీ ఈ జనరేషన్లో అందరికీ ల్యాప్టాప్స్ ఉంటాయి, పీసీలు ఉంటాయి. సో వాళ్ళందరికీ యూజ్ అయ్యింది ఆడాలని అనుకుంటారు. సో వాళ్ళకి ఒకసారి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుసుకుంటారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మీకు కొత్త కొత్త యాప్స్, అంటే మొబైల్లో యూజ్ చేసే యాప్స్ కూడా ఈ సాఫ్ట్వేర్లో మీరు రన్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు ప్లేస్టోర్లోకి వెళ్ళి. సో అంతా యూజ్ అవుతుందన్నమాట ఈ సాఫ్ట్వేర్. మీరు అందరికీ యూజ్ అయితే మామ, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి మామ. మీకు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి చెప్తాను. ఏం లేదు మామ, మీరు ఏం లేదు, ఫస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్లోకి వెళ్ళి బ్లూ స్టాక్స్ అని ఎంటర్ చేయండి బ్రో. సెర్చ్ చేసిన తర్వాత అఫీషియల్ సైట్ ఉండిద్ది అనమాట, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బ్లూ స్టాక్స్ అని ఉండిద్ది. ఇక్కడ ఏం లేదు, బ్లూ స్టాక్స్ 5 4 ఉండిద్ది. బ్లూ స్టాక్స్ 5 ఎంతే, మీకు ఎవరికైతే ర్యామ్ తక్కువగా ఉండిద్దో వాళ్ళకి యూజ్ అయ్యింది. బ్లూ స్టాక్స్ 4 ఏంటంటే బాగుండిద్ది ర్యామ్, ఎవరికైతే పీసీ స్పెసిఫికేషన్స్, ల్యాప్టాప్ కానీ పీసీ కానీ స్పెసిఫికేషన్స్ బాగుండిద్దో వాళ్ళకి బాగుంటుంది. సో ఇక్కడ సి ఆల్ వర్షన్స్ మీరు క్లిక్ చేయండి బ్రో. మీది 64 బిట్ అయితే 64 బిట్, 32 బిట్ అయితే మీ ల్యాప్టాప్ 32 బిట్ అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి, సిస్టమ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి చూసుకుంటే సరిపోద్ది. మీరు 64 అయినా 30 బిట్ అయినా 32 బిట్ అయినా ఏదైతే ఏది కావాలంటే మీ ల్యాప్టాప్ని కానీ పీసీని కానీ దాన్ని బట్టి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ బ్లూ స్టాక్స్ 4 ఇన్స్టాల్ చేసుకోండి బ్రో. నేను రికమెండ్ చేసేది బ్లూ స్టాక్స్ 4, నాకైతే ఇది ఇష్టం అనమాట. బాగుండిద్ది సాఫ్ట్గా, నీట్గా ఉండిద్ది అనమాట. బ్లూ స్టాక్స్ 5 కూడా ఇంకా సింపుల్గా ఉండిద్ది, ఏంటంటే లైట్ వర్షన్ అనమాట అది. బ్లూ స్టాక్స్ 5 అనేది ర్యామ్ అనేది ఎవరికైతే తక్కువగా ఉండిద్ది ల్యాప్టాప్కి, వాళ్ళకి స్మూత్గా రన్ అయింది అనమాట బ్లూ స్టాక్స్ 5. ఏదన్నా ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా? మీరు ఇక్కడ ఏం లేదు బ్రో, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపించింది. ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తే కనిపించింది. ఇక్కడ ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేశారంటే మీకు ఇలాగా డూ యూ వాంట్ టు అలో దిస్ యాప్ అని వచ్చింది. ఎస్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి బ్రో. ఇన్స్టాల్ మీద క్లిక్ చేశారంటే మీకు ఇన్స్టాల్ అయింది అనమాట సాఫ్ట్వేర్. నేనైతే మీకు ఇది చూపిస్తున్నాను జస్ట్ ఎలాగా ఏంటి అని, అసలు ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అని. నేను ఆల్రెడీ నేను బ్లూ స్టాక్స్ 4 వాడుతున్నాను, ఓకేనా బ్రో? ఇలాగా ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి నేను చూపించిన ఊరికే నేను ఇది, ఓకేనా? ఇదైతే నేను వాడిన అసలుకి బ్లూ స్టాక్స్ 4 వాడతాను. అందరికీ యూజ్ఫుల్ అవ్వాలని చెప్పేసి బ్లూ స్టాక్స్ 5 అయితే లైట్, అంటే ర్యామ్ తక్కువ ఉన్న, ఇది లెస్ ర్యామ్ కన్సెప్షన్ అనమాట బ్లూ స్టాక్స్తో పోల్చుకుంటే, 4తో పోల్చుకుంటే 5 అనేది. సో అందుకని ఇది చూపిస్తున్నా అంతే బ్రో, ఓకేనా? మీరు బ్లూ స్టాక్స్ 4 మీద క్లిక్ చేస్తే బ్లూ స్టాక్స్ 4 ఇలా ఓపెన్ అయింది. మీకు ఓపెన్ అవ్వగానే ఇది ఇలా ఓపెన్ అయింది. మై గేమ్స్లోకి వెళ్తే మీ గేమ్ ఫ్రీ ఫైర్ ఉండద్ది. ఫ్రీ ఫైర్ మీద క్లిక్ చేస్తే మీకు గేమ్ ఇలా ఓపెన్ అయింది బ్రో. ఏదైతే మీ కస్టమ్ హెచ్యుడి ఉండిద్ది కదా, కస్టమ్ హెచ్యుడిని మీకు ల్యాప్టాప్లో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేను ఇది మొబైల్ కాదు కదా, మన ఫింగర్స్కి కరెక్ట్గా సరిపోయేటట్టు, ఇది ల్యాప్టాప్ కాబట్టి పీసీ కాబట్టి నేను ఇలా పెట్టుకున్నా అనమాట నా కస్టమ్ హెచ్యుడి. చూసుకోండి ఎలా ఉండిద్ది, ఇలా ఉండిద్ది మామ. ఇలా ఉన్నదాన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీని మీద గేమ్ కంట్రోల్స్లోకి వెళ్ళి ఓపెన్ అడ్వాన్స్డ్ ఎడిటర్ అని ఉండిద్ది. దాని మీద క్లిక్ చేస్తే మీకు నేను ఆల్రెడీ ఇదంతా సెట్ చేసి పెట్టుకున్నా అనమాట, ఓకేనా? ఇది ఆల్రెడీ మొత్తం సెట్ చేసి పెట్టుకున్నాను. స్మార్ట్లో సెట్ చేసుకోండి, లేదంటే స్టాండర్డ్లోనే సెట్ చేసుకోండి. స్టాండర్డ్లోనే ఇంకా సెట్ చే, ఇలా వస్తుంది మీకు, ఇలా వస్తుంది మామ. మీకు ఇదంతా రిమూవ్ చేసేయండి. ఇలా చెత్త చెత్త గలీజ్ గలీజ్గా వచ్చింది ఫస్ట్లో, ఈ మొత్తం రిమూవ్ చేసేయండి. మొత్తం క్లియర్ కొట్టేసేయండి, ఇవన్నీ రిమూవ్ చేసేయండి, ఓకేనా? ఇలా రిమూవ్ చేసిన తర్వాత మొత్తం మీరు ఏంటంటే సెట్ చేసుకోవాల్సి వచ్చింది, ఓకేనా? ఎలా సెట్ చేసుకోవాలంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను మామ, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను సింపుల్గా. ఇక్కడ క్రౌచ్ ఉంది, పొనుకునేది, జంపు, స్కోపు, ఫైర్ బటను, ఇవన్నీ ఉన్నాయి కదా, నేడేసేది, వాల్స్ బటను, అవన్నీ ఉన్నాయి కదా, రన్నింగ్ మొత్తం పత్తి ఏ టు జెడ్ వీటికి ఏం చేస్తారంటే ఇలాగా గేమ్ కంట్రోల్స్లోకి వెళ్ళి ఓపెన్ అడ్వాన్స్ రేటర్ మీద క్లిక్ చేసి ఇలా సి మీద క్లిక్ చేస్తే క్రౌచ్, ఇలాగా జంపు. నాకు ఇష్టం వచ్చిన అంటే ఇప్పుడు నేను ఒక్కో దానికి ఒక్కో కీ ఇచ్చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను జంప్ మీద ఈ కీ ఇచ్చాను అనుకోండి బ్రో, ఇప్పుడు ఇక్కడ కింద జంప్ ఉంది, జంప్ కనిపిస్తుంది మీకు. జంప్ మీద నేను ఏది స్పేస్ బటన్ ఇస్తున్నాను పెద్దది. ఇక్కడ స్కోప్ ఉంది కదా, స్కోప్ మీద ఏది
అంటే మీకు నచ్చిన మీకు అలవాటైన విధంగా మీరు మీ కస్టమ్ హెచ్యుడికి మీరు కీ పాయింట్స్ ఇచ్చుకోండి, కీ మ్యాపింగ్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా? ఇదిగోండి నేను మీకు ఇక్కడ మౌస్కి రైట్ క్లిక్ ఇచ్చాను అనమాట, నాకు అది అలవాటు మౌస్కి యూజ్ చేయటం. ఓకేనా? ఇవి కూడా ఇలా క్లీన్ చేసేయండి, ప్రతి ఒక్కటి రిమూవ్ చేసి ఇలాగ వన్ ఇది నేను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పెట్టుకుంటారు బ్రో, నాకు అలవాటైని నేను పెడుతున్నాను. ఓకేనా? ఇలా ఆరు ఇక్కడ మౌస్ది ఇలాగ వీల్ డౌన్ వీల్ అప్పు ఇలా ఉంటాయి బ్రో, ఇలాగ సెట్ చేసుకోవటమే. ఓకేనా? ఇలా సెట్ చేసుకొని సేవ్ కొడితే అయిపోద్ది. మీకు ఇక్కడ నేను నా సెట్టింగ్ చూపిస్తాను, ఈ స్మార్ట్లో నేను పెట్టుకున్నాను బ్రో, స్మార్ట్లో పెట్టుకున్నాను. ఇదంతా పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటే ఇలాగ ఇక్కడ మీకు ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఏమొచ్చిందంటే మీకు ఒపాసిటీ అనేది ఎక్కువ ఇస్తాడు బ్రో, మీకు ఒపాసిటీ ఇలా కనిపించేటట్టేస్తాడు. మీకు అలవాటు అయిన తర్వాత ఏదైతే గేమ్ అలవాటైద్దో అప్పుడు మీరు ఒపాసిటీ అనేది తగ్గించి పెట్టుకోండి. ఓకేనా? ఒపాసిటీ తగ్గించి పెట్టుకుంటే మీకు అలవాటు అయిన తర్వాత ఒపాసిటీ తగ్గించి పెట్టుకుంటే మీకు నీట్గా క్లియర్గా కనిపించింది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది ఫైర్ బటన్ ఎలాగా తీసి పెట్టుకోవాలంటే, ఒక్క నిమిషం బ్రో నేను క్లారిటీగా చెప్తాను. ఈ ఫైర్ బటన్కి మీది ఈ ఫైర్ బటన్ మిస్ అయింది బ్రో, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ఫైర్ బటన్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఫైర్ బటన్కి ఏం సెట్ చేసుకోవాలి? ఇక్కడ ఎయిమ్ అను అండ్ షూట్ అని ఉంటుంది, ఎయిమ్ ప్యాన్ అండ్ షూట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీకు మౌస్ లాక్ అన్లాక్ చేయాలన్నమాట. ఎలాగంటే చెప్తానండి, మౌస్ కర్సర్ లాక్ అన్లాక్ చేయాలి. ఎక్స్ బటన్ ఉంటుంది బ్రో, నేను ఎక్స్ బటన్ వన్ పెట్టుకుంటున్నాను. అంటే మీకు నేను మౌస్కి నా గేమింగ్ మౌస్ కాబట్టి గేమింగ్ మౌస్కి సైడ్న ఎక్స్ బటన్ వన్ అని ఎక్స్ట్రాగా కీస్ ఇచ్చాడు నాకు, టూ కీస్ ఎక్స్ట్రా ఇచ్చాడు అన్నమాట, టూ బటన్స్. నేను అది పెట్టుకున్నా అనమాట, మౌస్ లాక్ అన్లాక్. అసలు ఇది ఎందుకంటే నేను చెప్తాను, మేజర్ రోల్ ప్లే చేసేది మీ కీ మ్యాపింగ్లో, మీ సెన్సిటివిటీ కానీ ఇదంతా మొత్తానికి ఇదే బ్రో. మీ ఎక్స్ అది కర్సర్ లాక్ అన్లాక్ అనేది మీకు మెయిన్ రోల్ అనేది ప్లే చేసిద్ది అనమాట. ఓకేనా? మీకు ఏంటంటే ఇక్కడ ఎక్స్ వై ఇవి ఉంటాయి బ్రో, ఈ ఎలాగా ఏంటని నేను తర్వాత చెబుతాను మీకు, సెన్సిటివిటీ వీడియోలో ఫుల్ డీటెయిల్ చెబుతాను. ఓకేనా బ్రో? మీకు ఏంటంటే ఇది జస్ట్ మీకు లాక్ అన్లాక్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను మీకు. మీకు తర్వాత సెన్సిటివిటీలో ఫుల్గా మీకు అసలు మ్యాపింగ్ ఎలా, అది సెన్సిటివిటీ ఎలా సెట్ చేసుకోవాలి, హెడ్ షాట్స్ ఎలా పడతాయి, అసలుకి ఎక్స్ అంటే ఏంటి, వై అంటే ఏంటి, నెక్స్ట్ వీడియోలో ప్రతిదీ ఫుల్ డీటెయిల్డ్గా చెప్తాను మీకు. ప్రజెంట్ ఇది ఏంటంటే ఓన్లీ కీ మ్యాపింగ్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మీరు అలాగా ఎయిమ్ తెచ్చారు కదా, మీకు ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఫైర్ బటన్ మీద మీకు బుల్లెట్ సింబల్ లాంటిది రావాలి. అది రావాలంటే మీకు చెప్తాను, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఏంటంటే ఇక్కడ కిందకి వెళ్తే స్క్రోల్ చేసుకుంటా పోతే ఎనేబుల్ ఫైర్ విత్ మౌస్ లెఫ్ట్ అని ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి ఇలాగ డ్రాగ్ చేస్తే ఇక్కడ మీకు ఇది అనమాట ఫైర్ లెఫ్ట్ బటన్ అనమాట. ఓకేనా? ఫైర్తో దాంతో చేస్తారనమాట. ఓకేనా? అదనమాట, ఇలా సెట్ చేసుకోండి బ్రో. ఇదనమాట, ప్లీజ్ మామ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో, కొత్తగా అందరికీ యూజ్ అయ్యిద్ది అనమాట ఇది. ప్రతి ఒక్కరికి న్యూగా ఎవరైతే న్యూ బిగినర్స్ ఉంటారో వాళ్ళందరికీ యూజ్ అయ్యిద్ది. సో మీరందరూ మీ సపోర్ట్ ఉంటే కొంచెం ఒక లైక్ చేయండి మామ, కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ అనేది మన చాలామందికి అసలు తెలుగు కమ్యూనిటీలో ఈ వీడియో చాలా తక్కువ అనమాట, ఇలాగ కీ మ్యాపింగ్ గురించి ఎవరు వీడియో చేయలేదు. సో అందుకే అందరికీ తెలియాలని చెప్పేసి ఇలాగ వీడియో పెట్టాను. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇప్పుడు కాబట్టి, మీకు ఫ్యూచర్లో అయినా యూజ్ అవుద్ది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. కొత్తగా ఎవరైనా స్ట్రీమ్ అంటున్నా, నాకు స్ట్రీమ్ చేసి అలవాటు అయిపోయింది. వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. నేను ఈ వీడియో ఏంటంటే నాకు ఆఫ్లైన్ కంటెంట్ క్రియేట్ చేయడం అసలు అలవాటు లేదు, సో అందుకే తడబడతా ఉంటాను అలవాటు లేక. సో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే నెగ్లెక్ట్ అంటే వదిలేసేయండి మామ, పట్టించుకోకండి. అక్కడక్కడ మిస్టేక్స్ వస్తా ఉంటే నాకు కొత్తగా అలవాటు లేదనమాట పెద్దగా. నేను ఇప్పుడే కొత్తగా ఆఫ్లైన్ కంటెంట్ చేయడం స్టార్ట్ చేశాను. మీకు అసలుకి బ్లూ స్టాక్స్ రిక్వైర్మెంట్స్ ఏంటివి, మీకు మొత్తం ప్రతిదీ నేను ప్రతిదీ ఇప్పుడు నుంచి వీడియోలు చేస్తాను అనమాట. మీకు ఏంటంటే ఆఫ్లైన్లో సెన్సిటివిటీ ఎలా సెట్ చేసుకోవాలి, ఆఫ్లైన్ వీడియోలు మొత్తం పెడతాను అనమాట. మీకు బ్లూ స్టాక్స్కి హై ఎఫ్పిఎస్, ఇప్పుడు నాకు 200 FPS వస్తుంది చూడండి ఇక్కడ. మీకు మామూలుగా అయితే అందరికీ స్ట్రీమర్స్కి మ్యాక్సిమం 93 FPS ఇలా వస్తూ ఉంటాయి. మీకు ఎఫ్పిఎస్ అంటే ఏంటంటే మీకు గేమ్ అనేది వితౌట్ ల్యాగ్తో స్మూత్గా రన్ అయ్యిద్ది అనమాట. అంటే మరీ అంత స్మూత్గా రన్ అవ్వదు, ఎఫ్పిఎస్ ఉండటం వల్ల కొంచెం మీకు ఏదైనా చాలా అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా బ్రో? మీకు ఇవన్నీ నేను చెప్తాను అసలుకి
మీరు మంచిగా స్మూత్గా రన్ అవ్వడానికి ఏది సెట్టింగ్స్ పెట్టుకోవాలి, ఏంటి మీ ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉండడానికి అన్నీ నేను ప్రతిదీ ఆఫ్లైన్ వీడియోలు చేస్తాను. సో మీరు లైక్ చేయండి మామ, మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా అంటే చాలా మోటివేషన్ అనమాట. ఇది కొత్తగా అందరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మామ, వాళ్ళకు కూడా తెలుసుకుంటారు చాలామందికి ఇది ఎలా యూజ్ అవుతుందంటే మీకు ఈ సాఫ్ట్వేర్ చాలామందికి ఏమన్నా ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్స్ డౌన్లోడ్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందరికి అలా యూజ్ అవుతుంది అనమాట. ఇది కష్టం వచ్చి ఇలా సెట్ చేసుకోండి సరిపోద్ది అందరికి నీట్గా. ఎవరైతే ల్యాప్టాప్ ప్లేయర్ కానీ పీసీ ప్లేయర్ కానీ ఇలా ఉంటారు కొత్త న్యూ బిగినర్స్, ఇలా సెట్ చేసుకోండి మామ మీ ఇష్టం, ఎలాగైనా సెట్ చేసుకోండి. నాకైతే ఇలా నచ్చింది ఇలా సెట్ చేసుకున్నాను. సో మీరు నేను వీటిలన్నింటినీ ట్రాన్స్పరెన్సీ చేస్తాను అనమాట లైవ్లో, మీరు గమనిస్తే మన లైవ్లో ఎన్ని ట్రాన్స్పరెంట్గా పెడతాను అనమాట కనిపించకుండా. ఇలా పెడితే ఏంటంటే మీకు నీట్గా ఉంటుంది అనమాట, ఇంకంతే ఓకేనా. ఈ జాయిస్టిక్కి ఇక్కడ జాయిస్టిక్ ఉండేది బ్రో, ఈ జాయిస్టిక్ కూడా ఎలా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇదిగోండి, ఇది తగ్గించుకొని జాయిస్టిక్కి పర్ఫెక్ట్గా సరిపోయే విధంగా ఎలా సెట్ చేసుకోండి ఓకేనా. నేడికి ఒక బటను, మీకు మీ కీస్కి ఏదైతే అలవాటుగా ఉండిద్దో, నేనైతే నా మామూలుగా నా స్మాల్ సెట్టింగ్స్లోకి నేను చూపిస్తాను బ్రో. ఇక్కడ వాల్స్కి ఎఫ్ యూజ్ చేస్తాను అనమాట, ఇక్కడ మిడిల్ కిక్ యూజ్ చేస్తాను, ఏదైతే మెడికిట్ ఉందో దానికి. ఇక్కడ ట్యాబ్ అనేది బ్యాక్కు ఓపెన్ చేస్తాను, బ్యాక్ ప్యాక్కి. క్యాప్స్ లాక్ అనేది వచ్చేసరికి యాక్టివ్ స్కిల్కి యూజ్ చేస్తాను, షిఫ్ట్ వచ్చేసరికి రన్నింగ్కి యూజ్ చేస్తాను. సో ఇలా ఉండిద్ది అనమాట, ఇలా కీ మ్యాపింగ్ పెట్టుకోండి మీకు బాగా యూజ్ అయ్యింది అంటే నేను పెట్టుకున్నట్టే మీరు పెట్టుకోవాలని యూజ్ లేదు, మీరు పర్ఫెక్ట్గా మీకు నచ్చినట్టు మీరు సెట్ చేసుకోండి. ఒకళ్ళది ఒకళ్ళు కాపీ కొట్టినా కానీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది ట్రై చే మీకు కష్టంగా ఉందంటే మీ ఇష్టం వచ్చినట్టు అడ్జస్టబుల్ తెలుసుకోండి ఓకేనా. ఇదైతే నా సెట్టింగ్స్ బ్రో ఇలా ఉంటాయి ఓకేనా బ్రో. మీరు కూడా సేమ్ ఇలా పెట్టుకొని ట్రై చేయండి, వస్తే వచ్చింది అంటే మీకు ఓన్గా మీరు క్రియేట్ చేసుకోండి ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి, ఇక్కడ కూడా ఈ బటన్ ఏంటంటే మీకు వెస్ట్ అయ్యి డ్యామేజ్ అయినప్పుడు రికవరీ చేయడానికి 5వ బటను. టీ ఏంటంటే గ్రానైట్ కుక్ చేయడానికి, ఇలా ఉంటాయి కదా. ఇది మళ్ళీ సి ఇక్కడ ఎందుకు పెట్టానంటే ప్రతిదీ అక్కడ టచ్ అవుతుంది అనమాట, ఎక్కడైతే మీకు కీ పెడితే అక్కడ టచ్ అవుతుంది అనమాట, వాటి మీద పెట్టుకుంటే సరిపోద్ది ఓకేనా మామ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మామ, మీ ఫ్రెండ్స్ అందరికీ కొంచెం సపోర్ట్ చేయండి మామ. నేను ఇలాంటి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను, మీకు తెలియని ప్రతి విధి స్ట్రీమ్ ఎలా చేయాలి ఏంటి ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట మీకు A to Z. మీకు ల్యాగ్ అవ్వకుండా ప్రతిదీ మీకు ఉన్న ప్రతిదీ నేను చెప్పేస్తాను అనమాట, నాకు తెలిసిన ప్రతిదీ. సో ప్లీజ్ మామ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి కొత్తగా ఛానల్ని రికమెండ్ చేయండి. ఇలాగా పీసీ ప్లేయర్స్కి ఇలాగా ఒక న్యూగా కొత్తగా స్టార్ట్ చేశాడు చెప్పడం ఇలాగని చెప్పేసి ప్లీజ్ మామ మీరు రికమెండ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైతే ఇక్కడ దాకా వీడియో చేశారో వాళ్ళందరూ థ్యాంక్ యూ మామ, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు దాకా సపోర్ట్ చేశారో లైక్ చేయండి మామ, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కళ్ళు. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్ బాయ్ గాయ్స్.